అండి మరి సోయా తో ఒక వంట చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో స్వర్ణ గారు రెడీయా రెడీ అండి చాలా సీరియస్ గా ఒక మాట మాట్లాడకుండా బాగా అబ్జర్వ్ చేశారు ఆవిడ వంటని లేదండి బా ప్రిపేర్ అయ్యారా ఏం ప్రిపేర్ అయ్యారు సోయా ఆలు కుర్మా అండి సోయా ఆలు కుర్మా ఓకే ఓకే మరి సోయా ఆలు కుర్మా తయారీ కాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం సోయా ఆలు కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మీల్ మేకర్ 1 కప్పు ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు టొమాటో పేస్ట్ 1/2 కప్పు పచ్చకొబ్బరి పేస్ట్ 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 ధనియాల పొడి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ కసూరి మేతి కొద్దిగా గరం మసాలా 1 టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు మసాలా దినుసులు కొద్దిగా పెరుగు పావ కప్పు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు బిర్యానీ ఆకు ఒకటి నూనె మూడు టేబుల్ స్పూన్లు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా సో స్వర్ణ గారు స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం ఆయిల్ వేసుకుందాం ఓకే ఆయిల్ హీట్ అయ్యాక ఇలైచి లవంగం దాల్చిని మసాలా దినుసులు బిర్యానీ ఆకు ఓకే ఇది వేగాక ఉల్లిపాయలండి కుర్మాకి ఏమన్నా ముందు మసాలా పేస్ట్ ఏమన్నా రెడీ చేసుకోవాలా దీనికి ఏం లేదండి ఏం లేదా కొంచెం కొబ్బరి పేస్ట్ కొబ్బరి కొబ్బరి పేస్ట్ ఒకటి రెడీ చేసుకుంటా ఓకే ఓకే చాలా మంది కజిన్స్ ఉన్నారా మీకు అవునండి బోల్డ్ ఉందా యాక్చువల్ గా డాడీ వాళ్ళు 5 మెంబర్స్ కజిన్స్ కొద్దిగా కరివేపాకు ఓకే ఓ మేనత్తలు మేన్ మామలు వాళ్ళ పిల్లలు ఇట్లా అన్నమాట పెద్ద ఫ్యామిలీ అవునండి నైస్ నైస్ పచ్చిమిర్చి అండి కొద్దిగా మీ వారు ఏం చేస్తుంటారు స్వర్ణ గారు బిజినెస్ అండి మీ వారు బిజినెస్ పేరేంటి ఆయన పేరు వెంకటరమణ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ పిల్లలు ఉన్నారా మీకు ఇద్దరు పాపలు అండి ఇద్దరు పాపలు ఏం చదువుతున్నారు పెద్ద పాప భవానీ అండి తన పేరు 7th క్లాస్ చిన్న పాప మేఘన 5th క్లాస్ అండి నైస్ టమాటో పేస్ట్ సో కొంచెం కుర్మా అంటే మనకు కొద్దిగా ఇట్లా పేస్ట్ అవి యాడ్ చేసుకుంటేనే ఆ గ్రేవీ అనేది ఎక్కువ వచ్చి బాగుంటుంది కదా సో మీరు ఎవరి దగ్గర వంట నేర్చుకున్నారండి స్వర్ణ గారు అమ్మ దగ్గర కొన్ని అత్తయ్య దగ్గర టీవీలో చూసి కూడా కొన్ని మెయిన్ మీ అభిరుచి చూసి నేర్చుకున్నాం అండి డిఫరెంట్ వెరైటీస్ కారం రాజుగారి వంటలు అన్ని ట్రై చేస్తారు అన్ని ట్రై చేస్తారా రాజుగారి ఓకే అదే చాలా మంది ఏంటంటే కొంతమంది పెళ్లికి ముందు వంటలు వస్తాయి కొంతమంది ఏంటంటే పెళ్లి అయిన తర్వాత వంటలు చేయడం నేర్చుకుంటారు కదా మాక్సిమం పెళ్లి అయిన తర్వాత నేర్చుకున్నామండి సో ఇది ధనియాల పొడి ఏం తెలియదు అప్పుడు అప్పుడు అందరికీ అర్థం కాదు కదా ఇప్పుడు కొబ్బరి పేస్ట్ సో పచ్చి కొబ్బరి పేస్ట్ ఇది పచ్చి కొబ్బరి పేస్ట్ ఇది మన ఇష్టం అండి గ్రేవీ చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండ్ కొంచెం కొబ్బరి స్వీట్ గా కూడా ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసి వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర కొంచెం వాటర్ వేసుకో చాలా గ్రేవీ మంచి కలర్ వచ్చింది ఇప్పుడు ఇది అయిపోయినట్టు అండి మాక్సిమం చివరిగా ఉడికించి బంగాళాదుంప సాల్ట్ అండి ఓకే చూసుకోండి ఉప్పు ఎక్కువైపోతే ఏం చేయలేము లేదండి అదే ఇంట్లో అయితే ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ ఏం చేయడానికి ఉండదు మళ్ళీ పెరుగు వేస్తాం కదండి సరిపోతుంది సరిపోతుంది ఓకే ఓకే
ఏంటంటే మనము అన్నంలో కలుపుకొని తినడానికి ఉట్టి కూర తినడానికి కూడా కొద్దిగా తేడా ఉంటుంది కదా ఇక్కడ మనం ఉట్టి కూరలు తింటాం కదా అందుకని చెప్తున్నా అన్నమాట కొంచెం వేగక కలర్ఫుల్ గా వచ్చింది కదా అవును బాగుంది गरम मसाला गरम मसाला कुत्तिया कसूरी मेथी कसूरी मेथी वाल मंच फ्लेवर आलमोस्ट मन अटे प्रति कूर ऐड बी टेस्ट अने చివరగా కొద్దిగా కొత్తిమీర అండి ఓకే అండి గీత గారు రెడీ అయిపోయింది సోయా ఆలు కుర్మా నైస్ టేస్ట్ చూసుకోండి తప్పకుండా ఓకే అండి మరి సోయా ఆలు కుర్మా కూడా రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం సోయా ఆలు కుర్మా తయారు చేసే విధానం ముందుగా మీల్ మేకర్ ని వేడి నీళ్ళలో వేసి తీసి పక్కన ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు బిర్యానీ ఆకు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి తర్వాత కారం ధనియాల పొడి పచ్చికొబ్బరి పేస్ట్ కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆ తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఉప్పు పెరుగు నానబెట్టిన మీల్ మేకర్ వేసి మరికాస్త ఉడకనివ్వాలి చివరగా గరం మసాలా కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా ఆలు కుర్మా రెడీ